రాజేశ్వరికి పెళ్ళైపోయింది తెలుసా? వాళ్ళ ఆయన చికాగోలో పెద్ద డాక్టరు. ఎల్లుండే వాళ్ళిద్దరు ఇంచక్క అమెరికా వెళ్ళిపోతున్నారు. అక్కడే కాపురం కూడా పెడుతున్నారట. అదృష్టవంతురాలు. మరి నీకు కూడా అలా గొప్పింటి కోడలు అయిపోవాలని, మంచి మంచి చీరలు కట్టుకోవాలని, ఎంచక్క నగలు పెట్టుకోవాలని, సజ్జాగా బ్రతకాలని, లేదా నా సంగతి ఎలా ఉన్నా నీకు అలాంటి గొప్ప సంబంధం చూద్దాం, ఘనంగా పెళ్లి చేద్దాం, సరేనా? సర్లే, మీరు చూడాలనుకున్నా ఆ చేసుకునేవాడు నన్ను ఎలా చేసుకుంటాడు? నాకేమన్నా డిగ్రీయా బొగ్రియా, అత్తసరి చదువులు, తిండికి పండికి చాలని బతుకులు. మన అదృష్టం బాగుంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు దొరుకుతారు, మనల్ని సుఖపెడతారు. దొరకపోరు, దొరుకుతారు. త్యాగరాజు గారి గుళ్ళో నిర్మాల్యం తీసే పూజారి నీకు, కూచిపూడి అగ్రహారంలో ఉన్నట్టు వంగం చేసేవాడు నాకు, దొరుకుతారు. గంతకు తగ్గ బొంతలు. ఏమిటే ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. లేకపోతే ఏమిటక్క, మనది ఒక బతుకేనా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకేమో గొంతు అరిగేట్టు సరిగమలు గిరిగమలు, నాకేమో కాళ్ళు విరిగేట్టు దది తెలు దిది తెలు, ఇవన్నీ మనకెందుకు పనికొస్తే చెప్పు. అర్థం చేసుకోరు. నీకు ఇష్టం లేకపోతే డాన్స్ నేర్చుకున్న నాన్నతో చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా బాధపడ్డాం? ఆయనతో చెప్పుకోలేకే కదా నీతో మొర పెట్టుకుంటున్నాను. ఇచ్చితేనా నాన్నగారు లాంటి గురువు దొరకటం మన అదృష్టం. ఇలాంటి కళలు నేర్చుకునే అవకాశం రావటం ఒక వరం. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో. ప్రపంచం అంతా చకచక అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇంకా ఎలా మనం వెనకపడున్నామో. మన తోటి వాళ్ళంతా బిఏలు ఎంఏలు చదువుకుని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిటక్క కూపస్తు మండుకాల్లా. నాన్న, ఈ కళనే నమ్ముకుని జీవితాన్ని ధారపోస్తున్నావు కదా, తిరిగి కళ నీకేమిచ్చింది నాన్న? ఈ కళలన్నీ ఇహంలోనే మోక్షాన్ని ప్రసాదించే సాధనాలమ్మా. పొందుతో కైలాసం అంటారు ఇదే కాబోలు. నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు, ఈ గంట కూడానా? గురువాయిరప్ప గురువాయిరప్ప. ఏమిటి అప్పుడే లేచారా? అఖిల, చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటి? ఎప్పుడు కట్టావు? రాత్రి. ఎందుకు? మీ పాదాలకు నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా. నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు? గురువాయిరప్ప గురువాయిరప్ప, నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది, పాయికాన దొడ్లోకి వెళ్ళాను, అది తప్పేనా? అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట. నాన్న ఎత్తిన మంట. ఏమిటి? గంట గంట గంట. పావు తక్కువ ఐదు. లేవండి లేవండి. ఇవాళ కడుపులో బాగానే ఉంది, కాసేపు పడుకుంటా. అది కాదండి, ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్ళల్లో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో, నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి. వెళ్ళండి. ఆగండి. ఏమిటి? గంట. ఆయన బాలమురుగాయ్ రే రే బాలమురుగన్.
పోగదు, శ్రీకారం గారు పిలిచినా నేను ఇప్పుడు లేవలేను. నాయనా బాలమురుగన్, అప్పుడే పూజ మొదలు పెట్టేశారా? ఇంకా లేదండి. విభూతి పెట్టుకుని కొంచెం అడ్జస్ట్ అయిపోగురు, వచ్చేస్తున్నాడండి. ఏమిటండి గంట పట్టుకుని అలాగే నుంచున్నారు? గంట వాయించాను, బాలమురుగన్ పలికారు. నాయనా వేడి నీళ్లు తెచ్చాం. అవును నాయనా. నమస్కారం అండి. నమస్కారం. అప్పుడే లేవటం స్నానం చేయటం కూడా అయిపోయిందా? అసలు నిద్రపోతే కదండి, ఏదో గీతాపారాయణం చేస్తూ అలాగే ఉండిపోయాను. అది అసలు భక్తి అంటే చూడండి, పువ్వు పుట్టగానే ఎలా పరిమిళిస్తోందో. పరిమిళింపజేస్తే ఎవరన్నా పరిమిళిస్తా? నీళ్ళు తెచ్చాం పోసుకోండి నాయన అంటున్నానే. అవును నాయనా, చన్నీళ్లతో స్నానం చేయకండి, ఒంటికి మంచిది కాదు. నమో నమః. నమః నమః. ఇవాళ మనం చక్కెర పొంగలి పులిహార కదా, నైవేద్యం పెట్టాలనుకుంది. నేను హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేస్తాను, నువ్వు పూజ చేస్తూ ఉండు. హోటల్ ప్రసాదం ఏమిటండి? అవును చూడు బాబు, నేను చక్కగా మడి కట్టుకొని ప్రసాదాలు చేసి పంపుతాను, మీరు నైవేద్యాలు పెట్టుకోండి. రండి. నాయనా ఈ గంట దగ్గర పెట్టుకుని ప్రసాదానికి పొద్దున్న, మహానైవేద్యానికి మధ్యాహ్నం, ఆరగింపుకి సాయంత్రం, కనకన వాయించండి, నైవేద్యాలు పట్టుకొచ్చేస్తాను. బాలమురుగన్ పెరియాల్వార్. ఓంకారం గారు పసిగట్టేసినట్టున్నారు. ఇవాళ పసిగట్టం కదరా, రేపు చుట్టు కట్టేస్తాను. ఒక అబద్ధం కప్పి పుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చింది చూసావా రాస్కల్? ఏమిటి నీకు చక్ర పొంగలి ఇష్టం లేదా? అయితే దద్దోజనం చేయమందాం, దానికి నువ్వు తిట్లేందుకు? నీకు సిగ్గు లేదురా, సిగ్గు లేదు. ముందు తీ చెప్తాండ్రా. బావిలో పడిపోయిన నూకలు మొలమ్మో అట్ట చూత కూకుంటే కప్పలు గుడ్డుక్కు మన మింగి గల్లు 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 మన గంతులు ఎత్తు కూకుంటాయి. ఏటో బావు కుటుంబాసారు బావు పాప ఆనరంగ బావు బేగెళ్ళిపోతాయి బావు. ఏమిటి ఏం జరిగింది? బావిలో దూకండి బావు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి? సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటేను. పాపండి బావు మీ గోస చిన్నమ్మాయి గజ్జలు బావిలో పడిపోయినాయి, వెళ్ళి తీయండి బావు. గజ్జలు బావిలో పడ్డం ఏమిటి? కిలుం పట్టాయని గజ్జలు బాగు చేస్తుంటే చేయిచారు బావులు పడిపోయినాయి అక్క. అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా? ధర్మగారు మనం అమ్మాయినని ఏమీ లాభం లేదండి. ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు, ఇదంతా వాటి ప్రభావం. తగిన తగిన తందాన గతుల గతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం నూతిగట్టి మీద నుంచు నృత్యం చేశాడు తరువు చేయబోయి ఉంటుంది. గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి. ఇక్కడ అయ్యో అమ్మాయి పడిపోయి నారాయణ లేదు. నమస్కారం సార్. ఎవరు నాయనా నువ్వు? నా పేరు చంద్రశేఖరం అండి, మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను, ఇలా కూర్చోండి. అంత సాహసం చేయకు నాయనా, గజ్జలు పోతే పోయినాయి. నీకెందుకండి ఈ శ్రమ, నేను తీస్తాను. మా నాయనే మగబిడ్డ అంతే నువ్వు. వద్దండి మీరు దిగద్దు, భావసలే చాలా లోతు, ఈ అబ్బాయి ఎవరు అర్థం చేసుకోరు. ఆ గజ్జలు వెండివి కాదు, పెద్ద బంగారం కాదు, పట్టుమని 10 రూపాయలు కూడా ఉండవు. ప్రాణమే తెచ్చుకోకు పెరియాలవారు. భలేవారండి మీనాక్షి గారి. మీ పేరు మీనాక్షి కదూ? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేలపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళు అవి చూస్తూ ఊరుకుంటావా? దిగ్విజయంగా దిగి పైకి రాను ఆయన. బాబు మా స్టీలు పళ్ళి ఓడి పడిపోయింది, కాస్త చూసి పెట్టు బాబు. మా గాడివే కందా, నువ్వే దిగి చూసుకురాదు. దిగువయ్యా, స్టీలు పళ్ళెం పడిపోలేదు. ఏం పడిపోలేదు? హసిపిల్ల వారు నూతులో దిగుతారంటే వద్దంటాం పోయి స్టీలు పళ్ళెం పోయింది సార్. పెద్ద మచారు లాగా అక్కడ హారత పళ్ళెం ఉంది, వెళ్ళి కళ్ళ కట్టుకోండి. జాగ్రత్త బాబు చాలిపోగలవు. ఏమిటండి ఏమైంది? లోపలికి వెళ్ళాడు, ఏమిటో బుడగలు వచ్చేస్తున్నాయి. నాయనా చంద్రు ఊ అన్నాయినా ఊ అను
వాళ్ళు చూస్తున్నారు ఒక్కసారి ముఖే విష్ణు రాగిశంభు అది మాదే అది మాదే మరి నాన్నెత్తుకెళ్ళిపోను నా మీద పడిపోనరే ఇక మళ్ళీ తిరిగి కష్టార్జితం అయితే దక్కేందుకు ఇది శర్మ గారిది మీరు వెళ్ళచ్చు ఉద్దేశం పడిపోతాడు అసలే కింద జర గజ్జలు ఎట్టుకొట్టుపోయింటో ఏమిటో పైకి వచ్చేయమనండి వెతికింది తాను ఇంకా పైకి వచ్చేసానాయనా ఏనాయనా గజ్జలు కనిపించలేదా ఇంట్లో గంట ఉంటే ఏం మాట్లాడతాడు మాదే నాయనా అయితే గజ్జలు పోయినట్టే ఏమండి భయపడ్డారా గజ్జలు పోతే పోయినాయి ఎందుకు నాయన అంత తెగి అదే నేను చెప్పాను అర్థం చేసుకోరు నాన్నా